ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐ క్వశ్చన్ పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో ఎస్ఐ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు పేపర్ ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో సెట్ డీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కీ కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి కీ కూడా విత్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీకైతే వీడియో చేయడం జరుగుతుంది. సో పేపర్ అయితే చాలా లెంతీగా ఉందని చెప్పేసి అయితే అంటున్నారు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు. సో మన ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఒక 55 పేజెస్ తోటి మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. టోటల్గా మనకు 200 క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనకు పేపర్ వన్ కింద మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో పేపర్ వన్ వచ్చేసి, సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన కీ కూడా నేను ఈవినింగ్ వరకు, సో పార్ట్ వన్ వైజ్గా పార్ట్ 2 పార్ట్ 3 అట్లా మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో రాబోయేటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మీకు యూజ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు, సో మీకు ఏ విధంగా అనిపించింది, సో ఆ పేపర్ హార్డ్గా ఉందా, ఈజీగా ఉందా, లేకుంటే మోడరేట్గా ఉందా అనేది కింద కంపల్సరీ కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వితిన్ 5 మినిట్స్లో మీకు పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో ఏ